అంతా రేస్ మిస్ అవుతున్నారు. తప్పకుండా లైవ్ లో చూస్తా. బైక్ కనిపించట్లేదు. బైక్ కనిపించట్లేదు. అదేం సరిగా చూసావా? పార్కింగ్ లోనే పెట్టారు. సరే ముందు లేతుదాం వదినా. పద మేఘన రా వదినా స్పిట్ అవుదాం. మీరు అటెళ్ళండి, నేను ఇటు చూస్తాను. అనే పిల్లలు తీసుకుని అటెళ్ళండి. అలాగే రే మీరు అటెళ్ళి చూడండి. బయలుదేరారా? నో సార్, నా బైక్ మొత్తం కాలిపోయింది, నేను రాలే. ఇంకా 30 మినిట్స్ లో మీ డెమో ఉంది. తను టైం కోస్తుంది. గో అహెడ్ విత్ అవర్ ప్లాన్. లక్ష్మి, నా బైక్ కూడా సేమ్ మోడల్, మన దగ్గర ఇంకా హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంది. ఈ లోపు నువ్వు నీ ఫార్మేట్ నా బైక్ అప్లై చేయగలవా? ఇంపాసిబుల్ సార్, మినిమం 3 అవర్స్ పడుతుంది. ఒక్కసారి ఆలోచించు లక్ష్మి, ఒక తల్లి బిడ్డకి జన్మనిచ్చినప్పుడు కూడా పెయిన్ భరించడం ఇంపాసిబులే. నీ గోల్ కూడా నీ బిడ్డ లాంటిది. ఇంపాసిబుల్ అని వదిలేస్తావా? పోరాడి ప్రాణం పోస్తావా? ఆలోచించు. నీ రేస్ కి టైం అవుతుంటే ఇక్కడేం చేస్తున్నావు? ఎన్నో అడ్డంకులు దాటి ఇక్కడ వరకు వచ్చావు, ఇక్కడ తాగిపోతావా? వాడు నీ కాలు మాత్రమే విరిచాడు, ప్రాణం తీయలేదు కదా, వాడికి సమాధానం చెప్పవా? నువ్వే చెప్పాలి, నువ్వే గెలవాలి, మీ ఇద్దరు గెలవాలి. ఇంతకీ నీకు పెళ్ళం వద్దా? నాకు వద్దులే, మా వాడికి.
సిగ్గువడ జాలే వై నాకు దోస్తుంది ఇట్టే ఫోన్ చేస్తే అట్టే ఒక్కొస్తుంది ఏం అవసరం లేదు ఆడికి ఆల్రెడీ పెళ్ళైంది మరి నీకెందుకు కాలేదు అది నా పర్సనల్ సార్ సర్లే గదంతా నాకెందుకు గానీ ఇప్పుడు నా క్యారెక్టర్ ఏందో చెప్పు నా వైఫ్ క్యారెక్టర్ అనమాట బాపు గారి సినిమాలో లాగా పద్ధతిగా చీర కట్టుకొని ముద్దుగా ఇందుకు గదరా వారి నీకు పెళ్లి కాదు